ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దయ కలిగిన దేవ, ఘనత మహిమ స్తుతి ప్రభావములు పొందన అర్హుడవైన మా ప్రభు, నీ ఘనమైన శ్రేష్ఠకరమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతించి ఆరాధిస్తున్నాం. మరొక నూతన దినములో ప్రవేశపెట్టినారు 17వ తారీఖున మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. ఈ దినం కొరకై నీ వాక్యం ద్వారా మాట్లాడి మీ స్వరం మాకు వినిపించి మహిమను పొందమని ఘనమైన గాంభీరమైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలములో గత దినములలో మనము ఆపదలు తొలగిపోయేంత వరకు ప్రార్థిస్తూ రావాలనే సంగతులు ధ్యానించాము. ప్రభుచితమైతే ఒక ఇంకొక నూతనమైన సంగతిని ధ్యానించుకుందాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. దేవుని వాక్యము, ఈ దినము కొరకై నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించియున్నాను. నేను దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి మనతో మాట్లాడునుగాక. ఈ నూతన దినములో ఇప్పుడుండే పరిస్థితులలో దేవుడు మనకిచ్చిన ఈ చక్కని వాగ్దానమును చేతపట్టుకొని మనమెంతో ఈ విశ్వాస యాత్ర జీవితంలో మనము కొనసాగవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యము తెచ్చుకొనుడి, లేకుంటే ధైర్యముగా ఉండుడి అనే మాటను మనము ధ్యానించుకుంటూ వద్దాం. ధైర్యము మన జీవితంలో ఉన్న ఎడల మనము అనేకమైన సమస్యలను ఎదుర్కోగలము. ధైర్యముగా మనం ఉన్న ఎడల దేవుని కొరకై సహాస్య కార్యములను మనము చేయగలము. దేవుని వలన మనకు ధైర్యం ఉంటే బలమైన పరిచర్యను మనము చేయగలము. ధైర్యము మన జీవితంలో ఉంటే ఎన్ని నిందలు, అవమానములు, దుష్ట పన్నాంగములు, ప్రయత్నములు మన జీవితంలో కలిగినప్పటికీ, వచ్చినప్పటికీ వాటిని మనము జయించగలము. లేకుంటే అపవిత్ర ఆత్మ కలిగిన సంగతులు ఎలాంటి అయినా మన జీవితంలో ఆవరించినప్పటికీ ధైర్యం ఉంటే వాటన్నిటిని కూడా జయించగలము. నేటి దినాలలో సాతాను యొక్క కుయుక్తులలో ప్రశస్తమైనది ఏంటంటే భయపడుట. కాబట్టి శత్రువు అనేక రీతులుగా తన బిడలైన వారిని భయభ్రాంతులు చేయగలుగుతున్న ఈ కరోనా వైరస్ ఎంతో మానవుని ఆవరించగలుగుతున్న విధానమును మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మానవుడు చీకట్లో బండి మీద వెళుతూ ఉన్నప్పుడు అయ్యో భయము, లేకుంటే నేను చీకట్లో బండి మీద వెళుతున్నాను అనే భయం, తర్వాత ఆయా జ్వరం వచ్చిందంటే భయం, తర్వాత ఆ మానవుడు గల్లు గల్లునానే వినబడే శబ్దాలు సమాధుల దగ్గర ఏదన్నా ఉంటే దాని విషయంలో కూడా భయపడతా ఉన్నాడు. కాబట్టి సాతాను మానవునికి భయములను ఎన్నో పరిస్థితులుగా తీసుకొని రాగలుగుతున్నట్లుగా చూడగలుగుతున్నాం. నేటి దినాల్లో దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే ధైర్యముగా ఉండుడి, లేకుంటే ధైర్యము తెచ్చుకునుడి అని రాయబడింది. దానికి ఒక వాక్యం సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 1వ వచనం మనకందరికీ తెలిసిన భాగమే, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, ఆ నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు ఎట్లుంటారంట, సింహము వలె ధైర్యముగా ఉంటారు. చూడండి మృగరాజు, ఆ యొక్క ఆ మృగరాజు అనే ఆ సింహము, ఆ యొక్క జంతువు అడవిలో ఎంతగానో అది గాండ్రించినప్పుడు అనేక జంతువులు ఎంతో భయపడి దాగుకుంటాయి, వణుకుతూ ఉంటాయి.
అదురుతూ ఉంటాయి. ఇంకా కొన్ని కొన్ని పర్యాయములో ఆ గాండ్రించే గాండ్రానికి భయపడి తిరిగి వాటికి సింహానికి ఆహారముగా అవి అయిపోతాయి. ఎంతో మరణానికి సమీపముగా అయిపోతూ ఉంటున్నాయి. నేటి దినాలలో సాతానుడు పాపము చేయుటకు ప్రేరేపిస్తూ పాపము ద్వారా ధైర్యమును కోల్పోయేటట్లుగా, పాపము ద్వారా అధైర్యమును తీసుకొని వచ్చేట్లుగా, పాపము ద్వారా భయమును తీసుకొని వచ్చేటట్లుగా సాతానుడు ఎన్నో విధములుగా అనేక బాణములను తాను వదులుతూ ఉన్నట్లుగా మనము ఈ దినాల్లో చూడగలుగుతుంటున్నాం. ఓ దేవుని బిడ్డలారా, ఈ నూతన దినములు నీ జీవితంలో నా జీవితంలో నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. కాబట్టి కొదమ సింహమైన యేసుక్రీస్తు ప్రభువు, ఆయన బిడ్డలమైన నీవు నేను సింహము వలె ధైర్యముగా ఉండాలనేది ఈ ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే దావీదు అన్నాడు 24వ కీర్తన 10వ వచనంలో చూద్దాం. చూడండి 24:10 ఏమంటున్నాడు ఇక్కడ దావీదు. క్షమించాలా సామెతలు 24:10 అనుకుంటా ఏమనుంది, శ్రమ దినమునను కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగదువు. శ్రమ ఎడల, అందుకే లోకములో మీకేమి కలుగును, శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నానన్నాడు. కాబట్టి శ్రమ దినమున కృంగిన ఎడల ఏమి కాని వారమైతామంట, చేత కాని వారమైతాం. నీతిమంతుడు సింహం, సింహము ఎప్పటికీ ఏమి కాదు, అధైర్యపడదు. కాబట్టి ధైర్యముగా ఉంటుంది. అలా ఉన్న దేవుని బిడ్డలమైన మనం ఉండాలనేది ఈ ఉదయ కాలంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, ఇజ్రాయెల్ యొక్క దేశము చాలా చిన్న దేశం, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశములండి ఈ ప్రజలు చాలా ధైర్యవంతులు, జ్ఞానవంతులు, సాహస్య కార్యములు చేయవారు, యుద్ధంలో గెలిచేవారు. అయితే 23 దేశాలు చుట్టూ ఇజ్రాయెల్ దేశానికి శత్రువులుగా ఉన్నారు. నేటి దినాల్లో నేను యూట్యూబ్లో వాట్సాప్లో చూసిన వాళ్ళు అంటున్నారంట, పాలస్తీనా దేశం వాళ్ళు మనం వెళ్ళే ర్యాకెట్లు వాళ్ళ దేవుడే మధ్యలోనే కాల్ చేస్తున్నట్లుంది అని చెప్పి, ఇస్రాయేలీలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, ఆ వాగ్దానము నెరవేరబడతా ఉంది. ఇలాంటి ఇజ్రాయెల్ దేశం చిన్న దేశమే సింహం వలె ధైర్యముగా ఉంది. దేవుని బిడ్డలారా, ఇదే కాలంలో నీ జీవితంలో నా జీవితంలో యోహాను 16:33 ప్రకారం నీతి లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యమును తెచ్చుకునుడి నేను లోకమును జయించుయున్నాననే మాటను మనము చూడగలుగుతున్నాం. ప్రభుచితమైతే మనం బ్రతుకుంటే ఏవి మనకు ఏవేవి ధైర్యమునివ్వగలవు అనే సంగతులను ధ్యానించుకుందాం. ఈ కొద్ది మాటలు ఉదయ కాలంలో దేవుడు వీటి ద్వారా నీకు నాకు ఈ లోక జీవిత యాత్రంత వరకు మనకు ధైర్యము అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరలోకపు దేవ, నీకెంతో వందనములు స్తోత్రాలు నాయనా. ఉదయ కాలంలో తండ్రి ప్రభా, మీరు యోహాను రాసిన సువార్త 16:33 లోకమును మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యమును తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నానన్నాడు. తండ్రి సామెతలు 28 నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు అన్నారు. ఈ వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకొని నేడు కరోనా వైరస్లో ప్రతి ఒక్కరూ ధైర్యముగా ఉండటం సహాయపడండి. తండ్రి సాతానులు ఎంతగానో వీటిని తీసుకుని వచ్చి వారిని భయభ్రాంతులుగా చేయగలుగుతా ఉంది ప్రభా, అందుకే వారు మరణించగలుగుతున్నారు ప్రభా. దేవుడు మాకున్నాడని వారి నీతిని బట్టి ధైర్యం తెచ్చుకొని అలాగని నీ కొరకు జీవించేవారుగా చేయమని, కరోనా వ్యాధితో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని, చనిపోయిన కుటుంబాలకు ఆదరణ ఇమ్మని, తండ్రి ప్రభా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ కొద్ది మాటలు దీవించమని యేసుప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరం, పరిశుద్ధాత్మీయందని సహవాసం చేరవచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఈ దేశానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండునుగాక, ఆమెన్.